పేరు డాక్టర్ సిర్మన్ నవీన్. ఈరోజు మనం చర్చించుకుంటున్న అంశం జాతీయ ఆదాయ అకౌంటింగ్. సో మనకు జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి, చాలా పద్ధతులు ఉన్నాయని మనము ఈ ఇంటర్మీడియట్ ప్లస్ టూ లెవెల్లోనే తెలుసుకుంటాం. మనకు జాతీయ ఆదాయాన్ని కౌంట్ చేయడానికి అంటే లెక్కించడానికి ఆదాయ పద్ధతి, వ్యయ పద్ధతి, ఉత్పత్తి పద్ధతులు అని రకరకాలైనటువంటి పద్ధతులను ఉపయోగించి మనం జాతీయ అకౌంటింగ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ జాతీయ అకౌంటింగ్ అనేది ఎందుకు చేస్తాము అంటే, మనకి ముఖ్యంగా ఈ జాతీయ అకౌంటింగ్ అనేది మనకు ఒకటి బుక్ కీపింగ్ సిస్టమ్ లాంటిది. అంటే దేశంలో ఎంత ఆదాయం ఉంది, ఎంత వ్యయం ఉంది, ఎంత వృద్ధి రేటు సాధించింది అన్ని తెలుసుకోవడానికి ఈ జాతీయ ఆదాయ అకౌంటింగ్ అనేది ఒక బుక్ కీపింగ్ సిస్టమ్ లాగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అయితే మనం ఈ జాతీయ ఆదాయాన్ని ఎందుకు అకౌంటింగ్ చేయాలి, జాతీయ ఆదాయాన్ని ఎందుకు అకౌంటింగ్ చేయాలంటే, జాతీయ ఆదాయం అకౌంటింగ్ వలన దేశంలోని పురోగతిని, దేశ వృద్ధి రేటును, దేశంలోని ప్రజల యొక్క తలసరి ఆదాయాన్ని, దేశం యొక్క శ్రేయస్సును అంచనా వేయడానికి చాలా అనువుగా మనకు జాతీయ అకౌంటింగ్, ఆదాయ అకౌంటింగ్ అనేవి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అయితే జాతీయ ఆదాయాన్ని అకౌంటింగ్ చేసేటప్పుడు వివిధ భావనలను ఉపయోగించి జాతీయ ఆదాయాన్ని అకౌంటింగ్ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మనం ఈ లెసన్ లో స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశోత్పత్తి, స్థూల జాతీయ ఆదాయం అనే మూడు అంశాలను మనం ముఖ్యంగా ఈ ప్రసిద్ధం ఉన్నటువంటి చాప్టర్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మూడు, స్థూల దేశోత్పత్తి, స్థూల జాతీయోత్పత్తి, స్థూల జాతీయ ఆదాయం. సో దీన్నే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అని అనడం అనేది జరుగుతుంది. అయితే మనకి ఈ స్థూల జాతీయోత్పత్తికి, దేశోత్పత్తికి తేడా ఏంటి, ఏ విధంగా ఏ అంశాలను వీటిని ఒక ఇండికేటర్ గా మనం దేశ ఉత్పత్తిని, దేశాభివృద్ధికి ఇండికేటర్ గా జాతీయ అకౌంటింగ్ లో ఉపయోగించినప్పుడు ఎట్లాంటి పద్ధతులు పాటిస్తాము, ఏ అంశాలను ఈ ఇండికేటర్ లో తీసుకోవడం జరుగుతుంది అనేవి మనం ముందు చర్చించుకుందాం. సో ఈ చర్చలోకి వెళ్లే ముందు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆదాయము అనేది ఒక ప్రవాహం లాంటిది. సో మనము ముఖ్యంగా మనము ఆదాయం అనేది ఒక వృత్త ప్రవాహం లాంటిది, అంటే ఒక చక్రీయ ఆదాయ ప్రవాహం లాగా ఆదాయం అనేది ఉంటుంది. ఒక దేశంలో ఏమైతే ఖర్చులు ఉంటాయో అవే తిరిగి ఆదాయం గాను, మళ్ళీ అవే తిరిగి ఖర్చులు గాను, ఇట్లా ఒక వృత్తాకారంలో, చక్రీయ వృత్తాకారంలో ఒక ప్రవాహం లాగా ఆదాయము జరుగుతుందనే ఒక భావనను మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఆదాయము ఒక వృత్తాకార ప్రవాహం లేదా చక్రీయ ప్రవాహం అనే ముందు మనం ముఖ్యంగా రెండు అంశాలను ఇక్కడ చర్చించుకోవాల్సి ఉంటుంది. ఒకటి నిజమైన ప్రవాహం లేదా ఉత్పత్తి ప్రవాహం, రెండు ఆదాయ ప్రవాహం లేదా డబ్బు ప్రవాహం. డబ్బు ప్రవాహం అంటే ఏంటి, ఉత్పత్తి ప్రవాహం అంటే ఏంటి, ఈ రెండు మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి. ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకున్నట్లే ఆదాయం అనేది ఒక చక్రీయ ప్రవాహము లేదా వృత్త ప్రవాహం. అంటే ఒక దేశంలో ఉన్నటువంటి ఆదాయం తిరిగి ఖర్చుగాను, అదే ఖర్చు మళ్ళీ ఉత్పత్తి రూపంలో ఆదాయం గాను, పేమెంట్ రూపంలో ఆదాయం గాను ఉండడం అనేది ఒక సర్క్యులర్ రూపంలో ఒకదాని నుంచి ఒకటి మారుతూ ఉంటుంది అనేది ఒక చక్రీయ వృత్తాకార ప్రవాహం అనేది తెలియజేస్తుంది. దాని గురించి మనము డీటెయిల్ గా ముందు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు నిజమైన ప్రవాహం లేదా ఉత్పత్తి ప్రవాహం అంటే ఏంటి. నిజమైన ప్రవాహం, ఉత్పత్తి ప్రవాహంలో ముఖ్యంగా మనం వస్తువులు, సేవలు, దేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులు, దేశంలో ఉత్పత్తి అయినటువంటి సేవలు, అంటే వస్తువులు తుది వస్తువులు, తుది సేవలు, ఫైనల్ గుడ్స్ అండ్ ఫైనల్ సర్వీసెస్ అంటాం. సో ఒక దేశంలో ఉన్నటువంటి వస్తువులను, సేవలను ఈ ప్రవాహంగా సూచించడం అనేది జరుగుతుంది. ఇవే నిజమైన ప్రవాహాలు, అంటే ఇదే ఉత్పత్తి ప్రవాహం. ఎందుకంటే ఒక వస్తువులను, సేవలు, ఎంత వస్తువులు, ఎంత సేవలు ఒక దేశం ఉత్పత్తి చేస్తుంది అనేది తెలియజేస్తే అది నిజమైన ప్రవాహం లేదా ఉత్పత్తి ప్రవాహం అని. అదేవిధంగా డబ్బు రూపంలో ముఖ్యంగా ఆ డబ్బు ప్రవాహాన్ని మనం ఎట్లా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం దేశంలో ఉత్పత్తి ప్రాసెస్ అంటే ఉత్పత్తి చేసేటప్పుడు వివిధ ఉత్పత్తి కారకాలను ఉపయోగించాల్సిన అవసరం అనేది ఉంటుంది. అంటే మనకి ఇంతకుముందు చెప్పినట్లు ఉత్పత్తి కారకాలు అనేవి శ్రమ, మూలధనము, పెట్టుబడి, తర్వాత వ్యవస్థాపకుడు అనేవి ఉత్పత్తి కారకాలు ఉంటాయి. ఈ ఉత్పత్తి కారకాలకు మనము డబ్బు రూపంలో చెల్లింపులు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలాలను మనం డబ్బు రూపంలో, అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కి మనము చెల్లింపులు చేయడం అనేది జరుగుతుంది. ఇది దీన్ని ఒక డబ్బు రూపంలో చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా ఒక వినియోగదారుడు లేదా ఒక గృహానికి సంబంధించిన వినియోగదారుడు వినియోగాన్ని కూడా డబ్బు రూపంలో, వ్యయ రూపంలో, డబ్బు రూపంలో ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. అంటే వినియోగ వాహన వ్యయము, ఫ్యాక్టర్లకు చెల్లింపులు, అంటే ఉత్పత్తి కార్యక్రమం చెల్లింపులు, రెండు కూడా డబ్బు ప్రవాహం లేదా ఆదాయ ప్రవాహము. అంటే మనీ రూపంలో మనం పే చేస్తాము, మనీ రూపంలో మనం ఖర్చు చేస్తాము, కాబట్టి దీన్ని మనము ఆదాయ ప్రవాహము లేదా డబ్బు ప్రవాహం అని అనడం జరుగుతుంది. ఈ విధంగా
ఆదాయ వృద్ధాగార చక్ర ప్రవాహం తెలుసుకునే ముందు నిజమైన ప్రవాహం ఏది, ఆదాయ ప్రవాహం ఏది, లేదా డబ్బు ప్రవాహం ఏంది అనే దాని గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిజమైన ప్రవాహం అంటే వస్తువులు సేవలు వస్తాయి. ఆదాయ ప్రవాహం లేదా డబ్బు ప్రవాహం అంటే మనకు ఉత్పత్తి కార్యకలాపాలకు చెల్లించే చెల్లింపులు అనుకోవచ్చు, వినియోగదారుడు తన వ్యాయామంలో చేసేటువంటి ఖర్చు కావచ్చు. వినియోగదారుని యొక్క వ్యాయామం అంటే ఉత్పత్తిగా ఉత్పత్తి అయిన వస్తువులకు చేసే ఖర్చును కూడా మనము ఈ ఆదాయ ప్రవాహంలో భాగంగా సూచించడం అనేది జరుగుతుంది. అయితే రెండు రంగాల ముఖ్యంగా ఈ చక్రీయ ఆదాయ ప్రవాహం తెలుసుకునేటప్పుడు మనము వివిధ రకాలైనటువంటి రంగాలు ఉన్నప్పుడు చక్రీయ ఆదాయ ప్రవాహం లేదా వృత్తాకార ప్రవాహం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా రెండు రంగాలు, మూడు రంగాలు, నాలుగు రంగాలు, అంటే ఈ రెండు రంగాల ఆర్థిక వ్యవస్థ రెండు రంగాలుగానే ఉంటుందని భావించినప్పుడు చక్రీయ ఆదాయ ప్రవాహం ఎలా ఉంటుంది, అదే విధంగా మూడు రంగాలు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, నాలుగు రంగాలు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనే భావనను మనము తెలుసుకోవాలి. ముఖ్యంగా మనం ఈ చక్రీయ ఆదాయ ప్రవాహాన్ని నాలుగు అంశాలు, నాలుగు రంగాలను ఆధారపడి చేయడం జరిగింది. మొదటిది గృహ రంగము, రెండవది సంస్థ లేదా సంస్థ రంగము, మూడవది ప్రభుత్వము, నాలుగవది బాహ్య రంగము లేదా దాన్ని ఎక్స్టర్నల్ మార్కెట్ అంటే మనం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ సంబంధించినటువంటి బాహ్య రంగం అంటే అంతర్జాతీయ మార్కెట్ ని కూడా ఒక రంగంగా పరిగణించి ఈ నాలుగు రంగాల ప్రవేశం ఉన్నప్పుడు ఈ యొక్క చక్రీయ ఆదాయ ప్రవాహం ఏ విధంగా ఉంటుంది, రెండు రంగాల ఆర్థిక వ్యవస్థలో చక్రీయ ఆదాయ ప్రవాహం ఎలా ఉంటుంది, మూడు రంగాల్లో ఎలా ఉంటుంది అనేది అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూసినట్లయితే రెండు రంగాల ఆర్థిక వ్యవస్థలో చక్రీయ ఆదాయ ప్రభావం లేదా వృత్తాకార ప్రభావం ఎలా ఉంటుంది అంటుంటే మనం ఇక్కడ రెండు రంగాలే ఉన్నప్పుడు అంటే హౌస్ హోల్డ్స్ అండ్ బిజినెస్ ఫార్మ్స్ అంటే గృహ రంగము, సంస్థలు అంటే పరిశ్రమ రంగము రెండు మాత్రమే ఉన్నప్పుడు ఇక్కడ మనం ఇక్కడ గమనించవచ్చు మనము గృహ రంగం నుంచి ఆ పరిశ్రమలకు మనము లేదా బిజినెస్ ఫార్మ్స్ కి మనము లేబర్ ను, ల్యాండ్ ను, క్యాపిటల్ అంటే ఉత్పత్తి కార్యకలాపాలను సప్లై చేయడం అనేది జరుగుతుంది. అంటే మనము ఇక్కడ మన గృహస్థులు అంటే ఎవరైతే దేశంలో ఉన్నటువంటి హౌస్ హోల్డ్ గృహ రంగం అనేది ఈ బిజినెస్ ఫార్మ్స్ కి అంటే సంస్థలకు తమ యొక్క లేబర్ ని అంటే శ్రమను, భూమిని, మూలధనాన్ని, వ్యవస్థాపకుల్ని అందించడం అనేది జరుగుతుంది ఉత్పత్తి ప్రక్రియలో. దానికి బదులుగా మనకు ఈ సంస్థలు ఏం చేస్తాయంటే వేజెస్ రెంట్, ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్ అంటే లేబర్ కు వేజ్, ల్యాండ్ కు రెంట్ అంటే తర్వాత మూలధనానికి వడ్డీ, అదే వ్యవస్థాపకుడికి లాభాలు అనేవి మనకు తిరిగి అంటే మనకి చెల్లింపుల రూపంలో గృహ రంగానికి అందడం అనేది బిజినెస్ అంటే బిజినెస్ ఫామ్ నుంచి అంటే వ్యాపార రంగాలు లేదా వ్యాపార రంగం నుంచి గృహ రంగానికి అందడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ప్యాటర్న్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఉత్పత్తి ప్రక్రియలో వాళ్ళు సహకారం చేసినందుకు వాళ్ళ పేమెంట్ రూపంలో కూడా గృహ రంగానికి అందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ బిజినెస్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ఉత్పత్తి ప్రాసెస్ లో మనకు గూడ్స్ అండ్ సర్వీసెస్ వస్తువులను, సేవలను ఉత్పత్తి చేసి అవి గృహ రంగానికి సప్లై చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ వస్తువులను, సేవలను ఉత్పత్తి చేసి గృహ రంగానికి ఈ వ్యాపార రంగం సప్లై చేయడం వలన అవి కొనుగోలు చేసినటువంటి గృహ రంగం ఏం చేస్తుంది ఈ గృహ రంగానికి కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ తాము అందుకున్నటువంటి ఫ్యాక్టర్ పేమెంట్ అంటే చెల్లింపులు తన శ్రమకు చెల్లింపులుగా వేతనం వచ్చింది ఆ వేతనాన్ని మనము వస్తువుల సేవల యొక్క వినియోగం కోసము అంటే తన యొక్క కోరికలను సంతృప్తిపరచుకోవడానికి తన యొక్క కోరికలను తీర్చుకోవడానికి ఈ గృహ రంగము తన దగ్గర ఉన్నటువంటి ఫ్యాక్టర్ పేమెంట్ అంటే చెల్లింపులను ఉపయోగించి ఈ యొక్క వస్తువులను సేవలను కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ మనకి ఈ చక్రీయ ఆదాయ ప్రవాహం నుంచి గృహ రంగం నుంచి చక్రీయ ఆదాయ ప్రవాహాన్ని గృహ రంగం నుంచి వ్యాపార రంగానికి ఈ విధంగా ఆదాయం అనేది ఒక ప్రవాహం లాగా కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. ఇది మనము రెండు రకాల ఆర్థిక వ్యవస్థ అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో రెండు రంగాలు మాత్రమే ఉన్నప్పుడు ఈ విధంగా ఆర్థిక ప్రవాహము లేదా చక్రీయ ఆదాయ ప్రవాహం ఉంటుందని మనం భావించడం అనేది దిగింది. దీన్నే టూ సెక్టర్ ఎకానమీ అంటారు. సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఇన్ టూ సెక్టర్ ఎకానమీ రెండు రంగాల ఆర్థిక వ్యవస్థలో ఆదాయ ప్రవాహము లేదా చక్రీయ ఆదాయ ప్రవాహము లేదా చక్రీయ ఆదాయ వృత్తాకార ప్రవాహం అని మనము వివరించడం జరిగింది. అదే విధంగా ఒకవేళ మనకు ఈ రెండు రంగాల ఆర్థిక వ్యవస్థలో ఫైనాన్షియల్ మార్కెట్ అనేది మనకు ఇంటర్ అవుతే, ఒకవేళ ప్రవేశించడం జరిగితే ఈ రెండు రకాల ఆర్థిక వ్యవస్థలు అంటే రెండు రంగాల ఆర్థిక వ్యవస్థలో రెండు సెక్టర్లు మాత్రమే ఉన్నాయి, ఈ రెండు సెక్టర్ల ఆర్థిక వ్యవస్థలో ఫైనాన్షియల్ మార్కెట్ అనేది ఇంక్లూడ్ అవుతే మనకు ఫైనాన్షియల్ మార్కెట్ ఏం చేస్తుంది, గృహ రంగాల నుంచి తమకు వచ్చినటువంటి పేమెంట్స్ నుంచి కొంత భాగాన్ని సేవింగ్ రూపంలో ఫైనాన్షియల్ మార్కెట్ తీసుకొని
అదే సేవింగ్స్ ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో బిజినెస్ ఫామ్ కి కన్వర్ట్ చేయడం అంటే ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఈ విధంగా గృహ రంగం నుంచి తమ వేతనంలో భాగాన్ని సేవింగ్ రూపంలో ఫైనాన్షియల్ మార్కెట్ తీసుకొని అదే పొదుపులను మూలధన రూపంలో వ్యాపార రంగాలకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఫైనాన్షియల్ మార్కెట్ అనేది ఇంటర్ అవుతే ఈ విధమైనటువంటి లీకేజెస్ అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా మనం ఇక్కడ ఒకటి లీకేజ్, ఇంకొకటి ఇక్కడ ప్రభుత్వానికి లీకేజ్లు అనేవి ఏ విధంగా చెప్పవచ్చు అంటే గృహ రంగం నుంచి తమ అంటే గృహ రంగం నుంచి పొదుపుల రూపంలో పన్నుల రూపంలో దిగుమతిపై చేసే ఖర్చుల రూపంలో ఈ లీకేజ్ల రూపంలో తమ యొక్క సేవింగ్స్ ని ఫైనాన్షియల్ సెక్టర్ అంటే ఫైనాన్షియల్ మార్కెట్ తీసుకొని వాటిని మూలధన రూపంలోకి మార్చి అదే మూలధనాన్ని ఇంజెక్షన్ రూపంలో వ్యాపార రంగాలకు అందించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా గృహ రంగం నుంచి వచ్చినటువంటి చెల్లింపుల్లో కొంత భాగాన్ని పొదుపుగా చేస్తే దాని లీకేజ్లు అని అదే పొదుపులను మూలధనంగా మలిచి వ్యాపార రంగానికి అందించినట్లయితే దాన్ని ఇంజెక్షన్స్ అని అంటారు. అంటే ఇక్కడ మనము ఇంజెక్షన్స్ ఉపసంహరణలు లేదా లీకేజెస్ అంటే ఉపసంహరణలు, ఇంజెక్షన్స్ అంటే అడిషన్స్ అంటాం. మనకు ముఖ్యంగా మనకి ఇక్కడ ఫైనాన్షియల్ మార్కెట్ ఎంట్రీ అయిన తర్వాత మనం ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే మనకు ఇంజెక్షన్స్ లీకేజెస్. సో లీకేజెస్ ఇంజెక్షన్స్ అనేవి మనకి ఇక్కడ రెండు అంశాలను మనం ముఖ్యంగా చర్చించుకోవాలి. లీకేజెస్ అంటే గృహ రంగం నుంచి కొంత భాగాన్ని పొదుపు రూపంలో ఫైనాన్షియల్ మార్కెట్ తీసుకోవడం జరుగుతుంది. ఇది చక్రీయ ఆధారంలో లీకేజ్లుగా భావించడం అనేది జరుగుతుంది. అదే పొదుపును మళ్ళీ మూలధన రూపంలో వ్యాపార రంగాలకు చెల్లించడం జరుగుతుంది. దీన్ని మనము ఇంజెక్షన్స్ అంటే అడిషన్గా ఇక్కడ చర్చించుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఫైనాన్షియల్ మార్కెట్ ఇంటర్వెన్షన్ వలన ఫైనాన్షియల్ మార్కెట్ ఒక రెండు రంగాల ఆర్థిక వ్యవస్థలో కలగజేసుకోవడం వల్ల మనకు లీకేజెస్, ఇంజెక్షన్స్ అనేవి రెండు కొత్త అంశాలు ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా మనము మూడు రకాల ఆర్థిక వ్యవస్థలో చక్రీయాదాయ ప్రవాహములు లేదా వృత్తాకార ప్రవాహం ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని గమనిస్తే ఇక్కడ మూడవ రంగంగా మనం గవర్నమెంట్ను తీసుకోవచ్చు. ఇక్కడ మనకు ముఖ్యంగా తెలియాల్సిన అంశం ఏంటంటే గవర్నమెంట్ కూడా వస్తువులను ఉత్పత్తి చేస్తుంది, గవర్నమెంట్ కూడా గృహ రంగం యొక్క వ్యవస్థ యొక్క సేవలను వినియోగించుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా గృహ రంగం నుంచి లేబర్ సర్కుల్ అంటే శ్రామికులను వినియోగించుకోవడం, గృహ రంగం నుంచి పొదుపులను స్వీకరించడం, గృహ రంగం నుంచి ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించడం, మూలధనాన్ని ఆకర్షించడం అనేది కూడా జరుగుతుంది. ఈ విధంగా అదేవిధంగా గవర్నమెంట్ ఇంకో రకంగా ఏం చేస్తుందంటే గృహ రంగం నుంచి గవర్నమెంట్ అంటే ప్రభుత్వం తమ సేవల్ని గృహ రంగం యొక్క సేవల్ని వినియోగించుకున్నందుకు వాళ్లకు వేజెస్ శాలరీస్ రూపంలో పేమెంట్స్ అంటే చెల్లింపులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా గృహ రంగం నుంచి టాక్సెస్ రూపంలో ప్రభుత్వము కొన్ని పన్నులను కూడా సేకరించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా గవర్నమెంట్ గృహ రంగం నుంచి సేవలను వినియోగించుకున్నందుకు వాటి చెల్లింపులుగా వేతనాలు చెల్లిస్తుంది, టాక్సెస్ రూపంలో గవర్నమెంట్ కూడా కొంత ఆదాయం చేరుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ బిజినెస్ ఫార్మ్స్ నుంచి కూడా కొన్ని టాక్సెస్ అనేవి తీసుకుంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కొన్ని వస్తువులను కూడా బిజినెస్ అంటే తాము ఉత్పత్తి చేసినటువంటి ప్రభుత్వ రంగంలో ఉత్పత్తి చేసినటువంటి వస్తువులను కూడా బిజినెస్ ఫార్మ్స్ యూజ్ చేసుకోవడం వల్ల వాటి కూడా బిజినెస్ ఫార్మ్ నుంచి చెల్లింపులు అనేవి జరుగుతుంది. ఈ విధంగా బిజినెస్ ఫార్మ్ నుంచి అంటే వ్యాపార రంగం నుంచి ప్రభుత్వ రంగానికి చెల్లింపులు అనేవి జరుగుతుంది. వేజెస్, రెంటెస్, ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్స్ లాగా చెల్లింపులు అనేవి కూడా జరుగుతాయి. ఈ విధంగా ప్రభుత్వ రంగం యొక్క ఇంటర్వెన్షన్ వలన ప్రభుత్వ రంగం యొక్క మూడో రంగంగా జోక్యం చేసుకోవడం వలన ఒక ఆదాయ ప్రవాహంలో ఒక అడిషన్ అనేది ఏర్పడుతుంది. ఏ విధంగా గవర్నమెంట్ అనేది గృహ రంగం యొక్క సేవలను వినియోగించుకున్నందుకు వాళ్ళకు వేజెస్ అండ్ పేమెంట్స్ చేస్తుంది. అదేవిధంగా గృహ రంగం నుంచి ట్యాక్సెస్ ను కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ అంటే ప్రభుత్వం అనేది తమ ఉత్పత్తి చేసిన వస్తువులను బిజినెస్ ఫార్మ్స్ కు అమ్మి పేమెంట్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ విధంగా ముఖ్యంగా మనం గవర్నమెంట్ రంగంలో విద్యా వ్యవస్థను చూడొచ్చు, రైల్వేని చూడొచ్చు, రక్షణ శాఖను చూడొచ్చు. విధంగా గవర్నమెంట్ అనేక రకమైన వస్తువులను ఉత్పత్తి చేసి వాటిని బిజినెస్ ఫార్మ్స్ కి, హౌస్ హోల్డ్స్ కి అమ్మి పేమెంట్స్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ వలన ఆర్థిక వ్యవస్థలో గృహ రంగం యొక్క సేవలను ఉపయోగించుకున్నందుకు ప్రభుత్వం తమ యొక్క పేమెంట్స్ శాలరీస్ ని బేసిస్ అంటే వేతనాలు జీతాల రూపంలో గృహ రంగానికి పే చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ అనేది తమ వస్తువులు అమ్మడం ద్వారా వ్యాపార రంగాల నుంచి వేజెస్, రెంటెస్, ఇంట్రెస్ట్ అంటే వేతనాలు, వడ్డీ, తర్వాత లాభాలను కూడా గడించడం అనేది
జరుగుతుంది. ఈ విధంగా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ వల్ల మూడో రకం ఆర్థిక వ్యవస్థలో ఇంటర్ అవ్వడం వల్ల, అంటే జోక్యం చేసుకోవడం వల్ల చక్రవాత ప్రభావంలో ఇట్లాంటి మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ఇంకొక రకమైనటువంటి నాలుగో రంగం యొక్క నమూనాను చూసుకున్నట్లయితే, నాలుగో సెక్టర్ ఇంకా ఎంట్రీ అవుతున్నట్లయితే, ఇప్పటివరకు మనం మూడు సెక్టర్ల ఎంట్రీ చూసినాం. ఒకటి ఫస్ట్ సెక్టర్ లో, రెండు సెక్టర్ మోడల్ లో గృహ రంగము, వ్యాపార రంగం మాత్రమే ఉన్నాయి. మూడో రంగం ఎంటర్ అయినప్పుడు, గృహ రంగము, వ్యాపార రంగము, ప్రభుత్వం ఎంటర్ అయినప్పుడు చక్రవాత ఆదాయంలో ఎలాంటి ప్రభావాలు జరిగినాయని చూసాము. ఇంకోటి అంటే ఒక ఆర్థిక వ్యవస్థ వేరే ఆర్థిక వ్యవస్థలతోటి, అంటే వేరే దేశాలతోటి మనకు ఎగుమతులు దిగుమతులు చేయడం అనేది చాలా సర్వసాధారణమైనటువంటి విషయం. ఈ విధంగా ఎక్స్టర్నల్ సెక్టర్ అంటారు దీన్ని. బాహ్య రంగము ఒకవేళ వేరే ఆర్థిక వ్యవస్థ, వేరే దేశము మన యొక్క చక్రీయ ఆదాయ ప్రభావంలో భాగం అయితే దాన్ని నాలుగు రంగాల ఆదాయ చక్రీయ ప్రభావము లేదా నాలుగు రంగాల ఆదాయ వృత్త ప్రభావము అంటారు. ఈ విధంగా మనం ఇంతకుముందు చర్చించుకున్నాం, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అయితే టాక్సెస్ పేమెంట్స్, తర్వాత హౌస్ హోల్డ్స్ నుంచి అటు కార్పొరేట్ ట్యాక్స్ రూపంలో వ్యాపార రంగాల నుంచి కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఎక్స్టర్నల్ ఎకానమీ అంటే బాహ్య రంగము లేదా విదేశీ రంగము మన ఆదాయ ప్రవాహంలో ప్రవేశించినప్పుడు ఒక నాలుగవ రంగంగా ఎలాంటి మార్పులు ఏర్పడతాయంటే, మనకు మనం హౌస్ హోల్డ్స్ నుంచి ఈ ఎక్స్టర్నల్ సెక్టర్ కి రిమిటెన్సెస్ అంటే మన యొక్క సేవలు, అంటే మన గృహ రంగం యొక్క సేవలను బాహ్య రంగం ఉపయోగించుకున్నందుకు మనకు ఫారెన్ రిమిటెన్సెస్ అంటే విదేశీ చెల్లింపులు అనేవి జరగడం జరుగుతుంది. అదే విధంగా ఫారెన్ వస్తువులను మనం ఇంపోర్ట్ చేసుకున్నందుకు మన బిజినెస్ ఫార్మ్స్ అనేవి లేదా హౌస్ హోల్డ్స్ అనే వాళ్ళు వాటికి కూడా చెల్లింపులు, పేమెంట్స్ అనేవి, ఇంపోర్ట్స్ కి పేమెంట్స్ అనేవి అంటే దిగుమతుల యొక్క చెల్లింపులు కూడా చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఒక బాహ్య రంగము ఆర్థిక వ్యవస్థలు నాలుగో రంగంగా ఎంట్రీ ఇచ్చినప్పుడు మనకు విదేశీ చెల్లింపులు, విదేశీ రాబడులు అనేవి ఆర్థిక వ్యవస్థను మనం గమనించవచ్చు. ఈ విధంగా మనం ఇప్పటి వరకు రెండు రంగాల ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, మూడు రంగాల ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పుడు చక్రీయ వృత్తాకార ప్రభావం ఎలా ఉంటుంది, చక్రీయ ప్రభావం ఎలా ఉంటుంది, అదే విధంగా నాలుగో రంగంగా విదేశీ సెక్టర్ అంటే బాహ్య రంగంలో ప్రవేశించినప్పుడు చక్రీయ ఆదాయ ప్రభావం ఎలా ఉంటుంది లేదా వృత్తాకార ఆదాయ వృత్తాకార ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశాలను చర్చించుకున్నాం. సో మరియు ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఆదాయము మరియు సంబంధించిన భావనలు, అంటే ముఖ్యంగా మనం ఇక్కడ 8 అంశాల గురించి చర్చించుకుంటాం. ఇక్కడ ఆదాయము, దానికి సంబంధించిన సముదాయాలు, ముఖ్యంగా 8 అంశాలు ఉంటాయి ఇక్కడ మనకు. ఒకటి, మార్కెట్ ధరల వద్ద స్థూల దేశీయ ఉత్పత్తి, జీడిపి అండ్ మార్కెట్ ప్రైసెస్. అదేవిధంగా మార్కెట్ ధరల వద్ద స్థూల జాతీయ ఉత్పత్తి, జిఎన్పి అండ్ మార్కెట్ ప్రైసెస్. మార్కెట్ ధరల వద్ద నికర దేశీయ ఉత్పత్తి, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అండ్ మార్కెట్ ప్రైసెస్. అదేవిధంగా మార్కెట్ ధరల వద్ద నికర జాతీయ ఉత్పత్తి, నెట్ నేషనల్ ప్రోడక్ట్ అండ్ మార్కెట్ ప్రైసెస్. అదేవిధంగా ఉత్పత్తి కారకాల దృష్టి అంటే జీడిపి అండ్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటారు, వద్ద స్థూల దేశ ఉత్పత్తి ఎలా ఉంది, ఉత్పత్తి కారకాల ధరల వద్ద స్థూల జాతీయ ఉత్పత్తి ఎలా ఉంది అంటే జిఎన్పి అండ్ ఫ్యాక్టర్ కాస్ట్. ఉత్పత్తి ధరల వద్ద నికర జాతీయ ఉత్పత్తి ఎట్లుంది, నెట్ నేషనల్ ప్రోడక్ట్ అండ్ ఫ్యాక్టర్ కాస్ట్ అండ్ ప్రాథమిక ధరల వద్ద స్థూల జాతీయ ఉత్పత్తి ఎలా ఉంది. ఈ 8 అంశాలు మనం ఈ అధ్యయనంలో చర్చించుకోవడం అనేది జరుగుతున్నది. ముఖ్యంగా మనము మొదట చెప్పుకున్నట్టు మార్కెట్ ధరల వద్ద స్థూల జాతీయ ఉత్పత్తి అంటే ఏంది. సో మార్కెట్ ధరల వద్ద స్థూల దేశీయ ఉత్పత్తి, ఇక్కడ మనం ముఖ్యంగా జీడిపి అండ్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ధరల వద్ద స్థూల దేశీయ ఉత్పత్తి, దేశ ఉత్పత్తి అంటే మనం ముఖ్యంగా మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే, ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి అంటే ఒక దేశం యొక్క సరిహద్దుల్లో ఉత్పత్తి అయినటువంటి తుది వస్తువుల సేవల యొక్క విలువను మనము దేశీయ స్థూల ఉత్పత్తి అంటారు. అంటే ఒక జీడిపి అంటే ఏంటంటే, ముఖ్యంగా జీడిపి అంటే జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంటే దేశ సరిహద్దుల్లో మాత్రమే, విత్ఇన్ ది బౌండరీస్, దేశ సరిహద్దుల లోపల ఉత్పత్తి అయ్యే వస్తువుల సేవల తుది విలువను లేదా తుది వస్తువులను మనము స్థూల దేశీయోత్పత్తి అంటాం. ఇక్కడ మనకు సరిహద్దుల లోపల మాత్రం జరిగేటువంటి ఉత్పత్తులను, ఉత్పత్తి సేవలను మాత్రమే, తుది ఉత్పత్తి సేవలను మాత్రమే, తుది వస్తువులను మాత్రమే ఇక్కడ మనము ఈ స్థూల దేశీయోత్పత్తిని గణించేటప్పుడు పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, దేశీయ ఉత్పత్తి అంటే మనకు సరిహద్దుల లోపల మాత్రం జరిగేటువంటి ఉత్పత్తి సేవలను, ఉత్పత్తిని మరియు సేవలను, తుది వస్తువులను, తుది సేవలను మాత్రమే తీసుకోవడం జరుగుతున్నది. ఇక్కడ మనకు
జీడిపి మార్కెట్ ప్రైజెస్ అంటే ఏంటంటే, మనకి ఇక్కడ మార్కెట్ ప్రైజెస్ తో అనగానే మనము మార్కెట్ ధరల్లో అనగానే మనకు ముఖ్యంగా మనకు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, మనము స్థూల జాతీయోత్పత్తిని లేదా స్థూల దేశీయోత్పత్తిని మార్కెట్ ధరల్లో కొలుస్తున్నాము అంటే అక్కడ మనము ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ని మనము ఇక్కడ దీని గణాంకాల్లో భాగంగా ఉంచుకొని గణిస్తున్నాము. అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి అంటే పరోక్ష పన్నులు అనేవి జాతీయ గణాంకంలో భాగమై ఉన్నవి. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ ప్రైజెస్ అనేవి మనకు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కలిపి ఉంటాయి. అంటే మార్కెట్ ధరలు అనేవి పరోక్షమైనటువంటి పన్నులు, దాంట్లో అంతర్లీనమై ఉంటాయి. కాబట్టి మనము ఒక మార్కెట్ ప్రైస్ మార్కెట్ ధరల్లో స్థూల దేశోత్పత్తిని గణిస్తున్నాము అంటే మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ మనము పరోక్ష పన్నులను కలుపుకొని మనము జాతీయ ఆదాయాన్ని చూపించడం జరుగుతుందని ఈ అంశాన్ని మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ మనకు ఇక్కడ ఒక ఫార్ములా ద్వారా మనము స్థూల దేశీయ ఉత్పత్తి మార్కెట్ ధరల్లో స్థూల దేశీయ ఉత్పత్తి ఎట్లా ఉంటుందో చూస్తున్నాం. ఇక్కడ స్థూల దేశీయ ఉత్పత్తి జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైజెస్ అంటే విదిన్ ద బౌండరీస్, అంటే జాతీయ నివాసితులు ఉత్పత్తి చేసే అంటే దేశంలో నివాసితులైనటువంటి విదిన్ ద బౌండరీస్ తో ఉన్నటువంటి వ్యక్తులు ఉత్పత్తి చేసే తుది వస్తువులు మరియు సేవలు ప్లేస్ మరియు విదేశీ పౌరులుగా స్థానికంగా సంపాదించిన ఆదాయం, అంటే విదేశీ పౌరులు అయినప్పటికీ కూడా మన విదిన్ ద బౌండరీలో ఉన్నటువంటి వాళ్ళు అంటే మన దేశంలో ఆల్రెడీ నివసిస్తున్న విదేశీయులు ఆదాయము మైనస్ విదేశాల్లో నివసిస్తున్న జాతీయులు, మన భారతదేశంలో భారతీయులు అయినప్పటికీ కూడా వాళ్ళు విదేశాల్లో సంపాదిస్తే దాన్ని మనము స్థూల దేశ ఉత్పత్తిలో భాగంగా చూడకూడదు. ఎందుకంటే వాళ్ళు వేరే దేశాల్లో ఉన్నారు, దే ఆర్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రీ, అంటే సరిహద్దులు అవతల ఉన్నారు. కాబట్టి వాళ్ళు సంపాదించేటువంటి ఆదాయాన్ని మనం ఇక్కడ జాతీయ ఆదాయంలో జాతీయ ఉత్పత్తిలో భాగంగా గణించడం అనేది జరగదు. ఈ విధంగా జాతీయ నివాసితులు ఉత్పత్తి చేసే తుది వస్తువుల సేవలు తుది వస్తువులు మరియు సేవల విలువ ప్లస్ విదేశీ పౌరులు స్థానికంగా సంపాదించిన ఆదాయం మైనస్ విదేశీలో నివసిస్తున్న జాతీయ ఆదాయాలు పొందే ఆదాయం, అంటే ఇక్కడ మనం విదేశాల్లో నివసిస్తున్న జాతీయులు ఆదాయాన్ని ఎందుకు మనం మైనస్ చేస్తున్నామంటే, ఎందుకు తీసివేయడం జరుగుతుందంటే, వాళ్ళు మనం స్థూల దేశోత్పత్తిని మనము డెఫినేషన్ అంటే మనం నిర్వచనంలోనే చెప్పుకున్నాం, మన సరిహద్దుల్లో ఉత్పత్తి అయినటువంటి ఒక సంవత్సర కాలంలో మన సరిహద్దుల్లో ఉత్పత్తి అయినటువంటి తుది వస్తువుల సేవలను వస్తువులను మాత్రమే మనము దేశోత్పత్తిని గణించేటప్పుడు పరిగణనలోకి తీసుకుంటాం. అంటే ఒక సంవత్సర కాలంలో దేశ సరిహద్దుల్లో ఉత్పత్తి అయినటువంటి తుది వస్తువుల మరియు సేవల విలువను మాత్రమే దేశోత్పత్తిగా పరిగణించడం జరుగుతుంది. కాబట్టి మనం ఇక్కడ విదేశాల్లో నివసించే జాతీయులు పొందే ఆదాయాన్ని ఇందులో మనము కలపడం అనేది ఇందులో భాగంగా చూసుకోవడం అనేది జరగదు. అదేవిధంగా ఇక్కడ మార్కెట్ ధరల వద్ద జాతీయోత్పత్తి దేశోత్పత్తికి జాతీయోత్పత్తికి మధ్య తేడా ఏంటంటే, మనం దేశీయోత్పత్తిని చూసుకున్నప్పుడు మనము విదిన్ సరిహద్దుల లోపల మాత్రమే చూసుకుంటాము, జాతీయోత్పత్తిని చూసుకున్నప్పుడు మనము విదేశాల్లో మన ఉన్నటువంటి జాతీయులు సంపాదించే ఆదాయాన్ని కూడా మనము ఇక్కడ జాతీయ ఆదాయంలో భాగంగా గుర్తించడం అనేది జరుగుతుంది. ఇక్కడ స్థూల జాతీయోత్పత్తి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లో విదేశాల్లో ఉండేటువంటి భారతీయులు, ఫర్ ఎగ్జాంపుల్ జాతీయులు అంటే ఇక్కడ భారత విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు సంపాదించే డబ్బుని కూడా మనము ఇక్కడ దేశ జాతీయోత్పత్తిలో భాగంగా భావించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయ్యే వస్తువుల మరియు సేవల తుది వస్తువుల తుది సేవల యొక్క విలువను మనం ఇక్కడ జాతీయ ఆదాయంగా లేదా స్థూల జాతీయ ఉత్పత్తిగా భావించడం అనేది జరుగుతుంది. మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, జాతీయ ఉత్పత్తిలో విదేశాల్లో ఉండేటువంటి భారతీయులు సంపాదించేటువంటి ఆదాయాన్ని కూడా మనము జాతీయ ఉత్పత్తిలో భాగంగా గుర్తించడం అనేది జరుగుతుంది. అదే దేశీయ ఉత్పత్తిలో ఓన్లీ మనకు స్థానికంగా ఉన్నటువంటి భారతీయులు స్థానికంగా ఉన్నటువంటి విదేశీయులకు సంబంధించే ఆదాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ సరిహద్దులు అనేవి చాలా ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. దేశీయ ఆదాయాన్ని దేశోత్పత్తిని కొలిచేటప్పుడు సరిహద్దు విదిన్ ద బౌండరీస్ చేస్తారు, జాతీయ ఉత్పత్తిని కొలిచేటప్పుడు అవుట్ సైడ్ ద బౌండరీస్ చేయడం అనేది, అంటే మొత్తం భారతీయులు అయితే చాలు, వాళ్ళు ఏ దేశంలో ఉత్పత్తి చేస్తున్నావు అది దేశీయ ఆదాయంగా మాత్రమే పరిగణించడం జరుగుతుంది. సో ఇక్కడ GNPA మార్కెట్ ప్రైజెస్ అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అండ్ మార్కెట్ ప్రైజెస్ ని మనము తుది వస్తువులు మరియు సేవల విలువ ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి తుది వస్తువులు మరియు సేవల విలువ ప్లస్ విదేశాల్లో జాతీయ నివసితులు సంపాదించిన ఆదాయం మైనస్ స్థానికంగా సంపాదించిన విదేశీ అంటే దేశీయులుగా అనేటువంటి పౌరుల యొక్క ఆదాయాన్ని తీసేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా విదేశాల్లో ఉండేటువంటి భారతీయుల ఆదాయాన్ని కూడా మనము
జాతి ఆదాయంలో కలిపితే దాన్ని స్థూల జాతీయోత్పత్తి అండ్ మార్కెట్ ప్రైజెస్ అంటారు. ముఖ్యంగా మనం ఇక్కడ మార్కెట్ ప్రైజెస్ లో స్థూల జాతీయోత్పత్తిని గణించేటప్పుడు మనం పరోక్ష పన్నులు అనేవి దీంట్లో మిళితమై ఉంటాయి, దీంట్లో భాగంగా భావించబడతాయి అనే అంశాన్ని మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా మార్కెట్ ధరల వద్ద నికర జాతీయోత్పత్తి, ఇక్కడ నెట్ నేషనల్ ప్రోడక్ట్ అండ్ మార్కెట్ ప్రైజెస్ అన్నారు. నెట్ నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే జిఎన్పి మైనస్ తరుగుదల, డిప్రిషియేషన్ అంటారు. తరుగుదల అంటే డిప్రిషియేషన్, అంటే ఈ తరుగుదలను ఎందుకు తీసేస్తాం, నెట్ నేషనల్ ప్రోడక్ట్ మనకు రావాలంటే అంటే నికర జాతీయోత్పత్తి రావాలంటే మనం మూలధన తరుగుదలను తీసేయడం అనేది జరుగుతుంది. అంటే ఒక దేశంలో వస్తువులను కానీ సేవలను కానీ ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఆ ఉత్పత్తి యంత్రాల్లో మనము తరుగుదల అనేది జరుగుతుంది. అంటే ఉత్పత్తి యంత్రాలకు కొంచెం రిపేర్లు అవసరం అవుతాయి, కొంచెం ఆ ఉత్పత్తి చేసే ప్రాసెస్ లో యంత్రాలు మూలధన తరుగుదలను అంటే కొంచెం రిపేర్లను కానీ వారి పనితీరులో పనితీరు తీవ్రతలో తగ్గుదల కానీ జరగడం, వాటికి కొన్ని రిపేర్లు అవసరం అవుతాయి, దాన్నే తరుగుదల అంటారు. మనము గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అండ్ మార్కెట్ ప్రైజెస్ నుంచి తరుగుదలను తీస్తే మనకు నెట్ నేషనల్ ప్రోడక్ట్ అండ్ మార్కెట్ ప్రైజెస్ అనేది రావడం జరుగుతుంది. అంటే తరుగుదలను తీసేస్తే మనకు నికర వస్తుంది, తరుగుదలను ఉంచితే అది స్థూల అవుతుంది. నికర జాతీయోత్పత్తి లేదా నికర దేశీయోత్పత్తిలో మనం ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే మనం తరుగుదలని వదిలేస్తే దాన్ని నికర అంటారు, తరుగుదలను కలిపితే దాన్ని స్థూల అంటారు. ఇక్కడ జిఎన్పి అండ్ మార్కెట్ ప్రైజెస్ నుంచి తరుగుదలను తీసేస్తే మనకు మార్కెట్ ధరల్లో నికర జాతీయోత్పత్తి అనేది లభించడం అనేది జరుగుతుంది. అదే విధంగా మార్కెట్ ధరల వద్ద నికర దేశీయోత్పత్తి, మనం ఇంతకు ముందే జాతీయోత్పత్తి చెప్పుకున్నట్టు దేశీయోత్పత్తిలో కూడా మనం ఇక్కడ జిఎన్పి ఎన్డిపి నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అండ్ మార్కెట్ ప్రైజెస్ ని మనం స్థూల దేశీయోత్పత్తి నుంచి మూలధన తరుగుదల అంటే జిడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ నుంచి మనం మూలధన తరుగుదల లేదా తరుగుదలను డిప్రిషియేషన్ తీసేస్తే మనకు నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే నెట్కు అంటే నికర జాతీయోత్పత్తికి స్థూల జాతీయోత్పత్తికి నికర దేశోత్పత్తికి స్థూల దేశోత్పత్తికి మధ్య తేడా ఏంటంటే మనం మూలధన తరుగుదలను భాగంగా అంటే ఉత్పత్తిలో భాగంగా మనం కలిపి దాని యొక్క మూలధన తరుగుదల యొక్క విలువను మనము డిడక్ట్ చేయకపోతే తీసివేయకపోతే దాని స్థూల అని, మూలధన తరుగుదల యొక్క విలువను తీసేస్తే దాన్ని మనము నికర అని అంటాము. ఈ విధంగా నికరకు స్థూలకు మధ్య ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని మనము గమనించాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇంకొక అంశం ఏంటంటే ఇప్పటి వరకు మనము మార్కెట్ ధరల్లో స్థూల జాతీయోత్పత్తి స్థూల దేశోత్పత్తిని తీసుకున్నాం. ఇప్పుడు ఉత్పత్తి కారకాల ధరలు, ఉత్పత్తి కారకాలు అంటే ఇక్కడ మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం ఉత్పత్తి కారకాలు ఏంటి, మనకు ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడేటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉత్పత్తి కారకాలు అంటాం. ఉత్పత్తి చేయడానికి మనకు ఉపయోగపడేటువంటి కారకాలు ఏంటి, ముఖ్యంగా భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపకం, ఈ మూడు కూడా ఈ నాలుగు అంశాలు కూడా మనకు ఉత్పత్తి కారకాలుగా భావించడం అనేది జరుగుతుంది. ఉత్పత్తి కారకాలకు మనం చెల్లించే ధర ఏంటి, మనకు భూమికి రెంట్ని, మూలధనానికి వడ్డీని, శ్రామికునికి వేతనాన్ని, అదే విధంగా వ్యవస్థాపనకి లాభాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఉత్పత్తి కారకాల ధరల్లో స్థూల జాతీయోత్పత్తి అంటే ఏంటంటే మనము ఉత్పత్తి చేసినప్పుడు ఆ ఉత్పత్తి విలువకు మనము వాళ్ళు ఇచ్చిన సేవలకు మనము పేమెంట్ చేయడం అనేది జరుగుతుంది. దాంట్లో మనము స్థూల జాతీయోత్పత్తిని గణించేటప్పుడు ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే మార్కెట్ ధరల్లో నికర అంటే పరోక్ష పన్నులు అనేది కలిపి ఉంటాయి. ఎందుకంటే అది మార్కెట్ ప్రైజెస్ లో ఎంఆర్పి అంటాం, ఇంక్లూడింగ్ మార్జినల్ రిటైల్ ప్రైస్ అంటే ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనము ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తిని గణించేటప్పుడు మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనము పరోక్ష పన్నులను తీసివేయడం అనేది జరుగుతున్నది. మనము ఇక్కడ పరోక్ష పన్నుల విలువను మనము ఇక్కడ మార్కెట్ ప్రైజెస్ నుంచి తీసివేయడం అనేది మార్కెట్ ప్రైజెస్ లో చేయడం ఇక్కడ మనం గణించట్లేదు కాబట్టి ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తిని గణిస్తున్నాం కాబట్టి ఇక్కడ మనము నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నికర పరోక్ష పన్నులను తీసివేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎలా వస్తాయి, మనము డైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి సబ్సిడీని మైనస్ చేస్తే మనకు వచ్చేటువంటి రాయితీలను మైనస్ చేస్తే అంటే మనకు ఉన్నటువంటి పరోక్ష పన్నుల నుంచి లభించేటువంటి రాయితీలను మనం మైనస్ చేస్తే మనకు
నికర పన్నులు అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు నికర పరోక్ష పన్నులు ఎట్లా లభిస్తాయంటే, మనం పరోక్ష పన్నుల నుంచి వచ్చినటువంటి రాయితీలను తీసేస్తే మనకు కన్సెషన్స్ అయితే ఏవైతున్నాయో అవి తీసేస్తే మనకు నికర పరోక్ష పన్నులు అనేవి లభించడం జరుగుతుంది. ఇక్కడ జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటంటే, మనకు మనకు జీడిపి అంటే ముఖ్యంగా మనకు ఆల్రెడీ తెలుసు, ఒక సంవత్సర కాలంలో దేశంలో ఉత్పత్తి అయినటువంటి, దేశంలో తన భూభాగంలో లేదా తన సరిహద్దుల్లో ఉత్పత్తి అయినటువంటి తుది వస్తువుల మరియు సేవల విలువలను మనము జీడిపి అంటాం. దాన్ని మార్కెట్ ప్రైజెస్ లో నుంచి, మార్కెట్ ప్రైజెస్ లో నుంచి మనము నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ని తీసి అంటే నికర పరోక్ష పన్నులను తీసేస్తే మనకు జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఉత్పత్తి కారకాల ధరల దృష్ట్యా మనకు స్థూల దేశ ఉత్పత్తి అనేది లభిస్తుంది. అదే విధంగా ఉత్పత్తి కారకాల ధరల వద్ద నికర దేశ ఉత్పత్తి, మనకు నికర అంటే ముందే తెలుసు, నికర అంటే ఏంటంటే మనకు, మనము ఆల్రెడీ ఇప్పుడు ఇంతకు ముందే చెప్పుకున్నాం, మనము జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ లో మనకు ఉద్యోగులకు చెల్లించే పరిహారం అన్నాం. ఉద్యోగులు అంటే ఏంటి ఇక్కడ, భూమి, శ్రమ, మూలధనం, ఇవన్నీ కూడా మనకు ఉద్యోగులుగా భావించడం అనేది జరుగుతుంది. ఇక్కడ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ లో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, ఇక్కడ మనము పరోక్ష పన్నులను తీసేయడం జరుగుతుంది. పరోక్ష పన్నుల్లో తీసేయడమే కాకుండా మనము నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ని కూడా తీసేయడం జరుగుతుంది. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎట్లా వస్తాయి మనకు, మనం సబ్సిడీకి సమానమైనటువంటి విలువను ఆ పన్నుల నుంచి తీసేస్తే మనకు నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనం నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర దేశ ఉత్పత్తి ఎలా వస్తుంది, ఉద్యోగులకు చెల్లించే పరిహారము అంటే మనం ఇంతకు ముందు చెప్పిన ఉద్యోగులకు ఏం పరిహారం చెల్లిస్తాం, ఉత్పత్తిలో పనిచేసినటువంటి ఉద్యోగులు ఎవరు, భూమి, శ్రమ, మూలధనం, వాళ్ళకు వివిధ రకమైనటువంటి ఉత్పత్తి కారకాలకు చెల్లింపులు అనేవి చేయడం అనేది జరుగుతుంది. అవి ప్లస్ మిగులు నిర్వహణ అంటే మనకు మనము అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అంటే ఒక సంస్థ తనకు వచ్చినటువంటి లాభాలు అన్ని పంచిపెట్టకుండా కొన్ని లాభాలను అట్లే ఉంచుతుంది, దాన్ని మనము నిర్వహణ మిగులు అంటాము. తర్వాత మిశ్రమ ఆదాయం, ఇక్కడ మనకు మిశ్రమ ఆదాయం అంటే ఏంటంటే, మనకు స్వయం ఉద్యోగులు అంటే స్వయం ఉపాధి కల్పించుకునేటువంటి కొంతమంది ఉద్యోగులు ఉంటారు, వాళ్లకు లభించే ఆదాయాన్ని మనం మిశ్రమ ఆదాయం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ డాక్టర్ తన ఇంటి వద్దనే ఒక క్లినిక్ ఓపెన్ చేసి తన సేవలను అందిస్తూ ఆ సేవలకు ప్రతిఫలాన్ని తీసుకున్నాడు అనుకోండి, దాని ద్వారా తనకి లభించే ఆదాయాన్ని మనం మిశ్రమ ఆదాయం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంగళ షాప్ అతను ఉన్నాడు అనుకోండి, అంటే స్వయం ఉపాధి. సో ఆ మంగళ షాప్ అతను తన ఇంటి వద్దనే ఒక షట్టర్ ఓపెన్ చేసుకుని, రూమ్ రెంట్ లేకుండా ఏం లేకుండా తన ఇంట్లో ఒక షట్టర్ ఓపెన్ చేసుకుని దాని తన సేవలను ఉపయోగించి ఆదాయాన్ని పొందినట్లయితే దాన్ని మిశ్రమ ఆదాయం అంటాం. అంటే ఇట్లా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కు లభించేటువంటి ఆదాయాలను, స్వయం ఉపాధికి లభించేటువంటి ఆదాయాలను మనం ఇక్కడ మిశ్రమ ఆదాయాలు అంటాము. ఈ విధంగా ఆ ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర దేశ ఉత్పత్తి అంటే ఏంటంటే, ముఖ్యంగా మూడు అంశాలను ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలా, ఉద్యోగాలకు చెల్లించే పరిహారం, మిగులు నిర్వహణ అంటే అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అంటే మిగులు నిర్వహణ అంటే ఒక సంస్థ తను లభించినటువంటి లాభాలను మొత్తము పంచకుండా కొంచెం మిగులు అట్లే పెడుతుంది, దాన్ని కూడా కలపడం జరుగుతుంది. అట్లనే మిశ్రమ ఆదాయం, వివిధ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎవరైతే లేబర్స్ ఉంటారో వాళ్ళకు లభించే ఆదాయాన్ని కూడా మనం ఇక్కడ కలపడం అనేది జరుగుతుంది. ఇంకా ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల దేశ ఉత్పత్తి, ఇక్కడ దేశ ఉత్పత్తి అంటే మనము ఆల్రెడీ తెలుసుకున్నాం, దేశ ఉత్పత్తి అంటే విదేశాల్లో మన భారతీయులు ఉన్న వాళ్ళు కూడా చెల్లించి గణించే ఆదాయాన్ని కూడా మనము ఈ ఉత్పత్తిలో గణించేటప్పుడు భాగంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనము జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్ టు జీడిపి ఎట్ మార్కెట్ ప్రైజెస్ మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీ, మనం ఇక్కడ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీ, ప్లస్ సబ్సిడీ ఎందుకు చేస్తున్నాం ఇక్కడ, ఇది నికర పన్నులు కావు కాబట్టి మనం ఇక్కడ సబ్సిడీని ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతున్నది. ఈ విధంగా జిఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్ టు జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీని మనము కలిపినట్లయితే మనకు ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఉత్పత్తి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది మనకు లభించడం అనేది జరుగుతున్నది. ఇంకొక అంశం మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ ప్రాథమిక ధరల వద్ద దేశ ఉత్పత్తి. సో ముఖ్యంగా మనకు ఈ బేసిక్ ప్రైజెస్ వద్ద దేశ ఉత్పత్తి అంటే ఏంటంటే, మనము జీడిపి అనేది దేశం యొక్క సరిహద్దుల్లో ఉత్పత్తి చేయబడిన అన్ని వస్తువుల సేవలను మనము తీసుకోవడం జరుగుతుంది. అదే ఆ దిగుమతులపై పన్నులు సబ్సిడీ తీసేయడం అనేది జరుగుతుంది. అంటే
మనము దేశోత్పత్తిని ప్రాథమిక ధరల వద్ద దేశోత్పత్తిని గణించేటప్పుడు దేశం సరిహద్దులో ఉత్పత్తి అయిన దేశ భూభాగంలో ఉత్పత్తి అయినటువంటి తుది వస్తువులను మన సేవల విలువను అదే విధంగా ఎగుమతుల పైన విధించేటువంటి పన్నులు మరియు సబ్సిడీలు అంటే సారీ దిగుమతుల పైన విధించేటువంటి పన్నులు సబ్సిడీలు కూడా తీసివేయడం జరుగుతుంది. ఈ విధంగా జీడిపి రావాలంటే మనకు జీడిపి మన ప్రాథమిక ధరల వద్ద స్థూల దేశోత్పత్తి రావాలంటే మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే దేశం యొక్క దేశంలో దేశ సరిహద్దుల్లో ఉత్పత్తి అయినటువంటి వస్తువుల సేవలు మరియు విలువలను అదే విధంగా దిగుమతులపై ఇచ్చేటువంటి సబ్సిడీలను పన్నులను తీసివేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకు ప్రాథమిక ధరల వద్ద స్థూల దేశోత్పత్తి రావడం జరుగుతుంది. ఈ 8 అంశాలను మనము చర్చించుకున్నాం. ఇంకా ముఖ్యంగా ఇంకా 2 అంశాలు ఉంటాయి. ముఖ్యంగా మన జాతీయ ఆదాయంలో ఇంకా 2 అంశాలను మనము చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా ఇది దాంట్లో భాగమే ప్రైవేట్ ఆదాయం. ప్రైవేట్ ఆదాయం అంటే మనకు ముఖ్యంగా ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఆదాయం అని మనం ఇక్కడ గుర్తించాలా, అంటే ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ ప్రైవేట్ ఆదాయం ఈక్వల్ టు ఏంటంటే నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నికర దేశీయ ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర దేశ ఉత్పత్తి ప్రైవేట్ రంగానికి చేరడం. అదే విధంగా మనకు వేరే దేశాల నుంచి వచ్చేటువంటి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే విదేశాల నుంచి వచ్చేటువంటి చెల్లింపులు ప్లస్ ప్రభుత్వం నుండి వచ్చేటువంటి మన బదిలీ చెల్లింపులు, దాన్ని నికర ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటారు, పెన్షన్స్ లాంటివి, స్కాలర్షిప్ లాంటివి, ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి లభించేటువంటి బదిలీ చెల్లింపులు ప్లస్ మిగిలిన ప్రపంచం అంటే వేరే దేశాల నుంచి వచ్చేటువంటి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే వేరే దేశాల నుంచి వచ్చే లోన్స్ కానీ రిలీఫ్ ఫండ్స్ కానీ ఇవన్నీ మళ్ళీ జాతీయ రుణంపై వచ్చే వడ్డీ ఇవన్నిటినీ కూడా కలిపితే మనకు ప్రైవేట్ ఆదాయం అనేది రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఇక్కడ ప్రైవేట్ ఆదాయం అంటే ఒక ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఆదాయం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రైవేట్ ఆదాయం దేనికి ఈక్వల్ గా ఉంటుందంటే నికర దేశోత్పత్తి, ప్రైవేట్ రంగానికి వచ్చినటువంటి నికర దేశోత్పత్తి, అదే విధంగా విదేశీ చెల్లింపులు, అదే విధంగా విదేశీ చెల్లింపులు ప్లస్ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నికర బదిలీ చెల్లింపులు అంటే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ మళ్ళీ మరియు వేరే దేశాల నుంచి వచ్చేటువంటి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ప్లస్ జాతీయ రుణంపై వచ్చేటువంటి వడ్డీని కూడా మనము ప్రైవేట్ ఆదాయంలో భాగంగా చూడడం అనేది జరుగుతుంది. అదే రకంగా ఇక్కడ ప్రైవేట్ ఆదాయం అయిపోయిన తర్వాత వ్యక్తిగత ఆదాయం అంటే ఏంటి? సో వ్యక్తిగత ఆదాయం అంటే ప్రైవేట్ ఆదాయము మైనస్ కార్పొరేట్ పన్ను మైనస్ పంపిణీ చేయని లాభాలు ప్లస్ బదిలీ చెల్లింపులు. అంటే ఒక వ్యక్తికి లభించే ఆదాయం ఎట్లుంటది, అతని యొక్క ప్రైవేట్ ఆదాయం నుంచి కార్పొరేట్ పన్ను తీసేసి పంచిపెట్టినటువంటి లాభాలను తీసేసి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే పెన్షన్స్ లాంటివి కలిపితే ఒక వ్యక్తికి వచ్చే ఆదాయాన్ని మనము గణించడం అనేది జరుగుతుంది. వ్యక్తిగత ఆదాయం అంటే ప్రైవేట్ ఆదాయము మైనస్ కార్పొరేషన్ పన్ను మైనస్ పంపిణీ చేయనటువంటి లాభాలు ప్లస్ బదిలీ చెల్లింపులు. ఈ విధంగా ఈ అంశాలను మనము కలిపితే మనం ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగత ఆదాయాన్ని గణించవచ్చు. ఇంకా చివరిగా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే వ్యక్తి పూరిత పునర్వినియోగ పరచదగిన ఆదాయం, దీన్ని వ్యయాహార ఆదాయం అంటారు. ఇది వ్యక్తిగత పునర్వినియోగ పరచదగినటువంటి ఆదాయము లేదా వ్యయాహార ఆదాయము అంటే రెడీ టు స్పెండ్, అంటే ఒక వ్యక్తి వ్యయహార ఆదాయము అంటే వ్యయ అంటే ఖర్చు చేయడానికి రెడీగా ఉన్నటువంటి ఆదాయం అని కూడా అంటారు దీన్ని. సో ఇది ఏంటంటే ఆ వ్యక్తిగత ఆదాయం నుంచి ప్రత్యక్ష పన్నులు మైనస్ ప్రభుత్వం విధించినటువంటి ఫీజులు జరిమానాలు తీసేస్తే, అంటే ఒక వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి తను రెడీగా అంటే ఖర్చు చేయడానికి రెడీగా ఉన్నటువంటి ఆదాయాన్ని మనము డిస్పోజబుల్ ఇన్కమ్, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటారు. అంటే వ్యయహార ఆదాయము వ్యక్తిగత పునర్వినియోగపరచదగినటువంటి ఆదాయం అని కూడా అంటారు. దీన్ని వ్యయహార ఆదాయం అని అంటారు. దీన్ని ఇంగ్లీష్ లో డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే రెడీ టు స్పెండ్. ఇట్లా రెడీ టు స్పెండ్ అన్న వ్యక్తిగత ఆదాయం నుంచి ప్రత్యక్ష పన్నులు మరియు ప్రభుత్వం విధించినటువంటి ఫీలు జరిమానాలు తీసేస్తే మనకు మిగిలిన ఆదాయం అనేది వ్యయహార ఆదాయం ఉంటుంది. ఆ దాన్ని మనము వ్యక్తిగత పునర్వినియోగ ఆదాయం అని అంటాం. ఈ విధంగా మనము ఇప్పటివరకు వివిధ రకమైన అంశాలను చర్చించుకోవడం జరిగింది. ఒకసారి మనం దీన్ని ఒకసారి ఇప్పుడు మనం ఇప్పటివరకు ఏమేమి చర్చించుకున్నామని ఒకసారి మనము ముందుకెళ్ళి చూసినట్లయితే మనము ఇప్పుడు
జాతీయ ఆదాయ అకౌంటింగ్ అంటే దాని జాతీయ ఆదాయ అకౌంటింగ్ ఎందుకు చేస్తామనే అంశాన్ని చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా జాతీయ ఆదాయ అకౌంటింగ్ అనేది మనకు ఒక బుక్ కీపింగ్ సిస్టమ్ లాంటిది. మనం దీని ద్వారా దేశంలో జరుగుతున్నటువంటి ఉత్పత్తి కార్యక్రమాలను అంచనా వేయచ్చు, దేశంలో జరుగుతున్నటువంటి ఆదాయ కార్యక్రమాలను, ఖర్చు కార్యక్రమాలను, వ్యయ కార్యక్రమాలను కూడా అంచనా వేయడం అనేది జరుగుతుంది. ఈ జాతీయ అకౌంటింగ్ చేయడం వలన, జాతీయ ఆదాయ అకౌంటింగ్ చేయడం వలన దేశం యొక్క వృద్ధిని, దేశంలో యొక్క పౌరుల యొక్క తలసరి ఆదాయాన్ని కూడా అంచనా వేయడానికి, దేశంలో వివిధ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను అలవర్చుపరచడానికి, అదేవిధంగా దేశంలో వివిధ రంగాలలో జరుగుతున్నటువంటి ఉత్పత్తి కార్యక్రమాలను, ఉత్పత్తి స్థాయిని అంచనా వేయడానికి మనం ఈ జాతీయ అకౌంటింగ్ అనేది తోడ్పడడం అనేది జరుగుతుంది. ఈ జాతీయ అకౌంటింగ్ లో ముఖ్యంగా మనము ఈ లెసన్ లో స్థూల దేశోత్పత్తి, స్థూల జాతీయోత్పత్తి, స్థూల జాతీయ ఆదాయం అనే మూడు అంశాలను ప్రాధాన్యత ఇస్తూ మనం ఈ అధ్యాయాన్ని కొనసాగించడం జరుగుతుంది. సో ఈ అధ్యాయంలో ముఖ్యంగా మనము ఆదాయ ప్రవాహం గురించి, సో చక్రీయ ఆదాయ ప్రవాహం అంటారు దీన్ని, లేదా వృత్తాకార ప్రవాహం కూడా అంటారు. సో దీని గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ వృత్తాకార ఆదాయ ప్రవాహం తెలుసుకునే ముందు మనము నిజమైన ప్రవాహము, ఆదాయ ప్రవాహం అనే రెండు అంశాలను మనము ఇక్కడ చర్చించుకున్నాము. నిజమైన ఆదాయ నిజమైన ప్రవాహం అంటే ఏం లేదు, ఇక్కడ వస్తువులు మరియు సేవల యొక్క ప్రవాహం, అంటే వస్తువులను సేవలను తీసుకుంటే దాన్ని మనం నిజ ప్రవాహం అని, అదే విధంగా ఆదాయ ప్రవాహం అంటే మనం ఉత్పత్తి కార్యక్రమాలకు చెల్లించేటువంటి వేతనం గాని, రెంట్ గాని, తర్వాత మూలధనాన్ని, వడ్డీ గాని, లాభాలు గాని, ఇవి అన్నింటినీ కూడా మనము డబ్బు రూపంలో చెల్లిస్తాము. అది మరియు మనము వినియోగానికి చేసే వ్యాయామం కూడా డబ్బు రూపంలో చేస్తాం కాబట్టి ఇవి రెండింటినీ, అంటే ట్రాక్టర్ చెల్లింపులు మరియు వినియోగ వ్యాయాన్ని మనం డబ్బు రూపంలో చెల్లిస్తాం కాబట్టి దాన్ని ఆదాయ ప్రభావం అని అంటారు. ఇక్కడ మనము మూడు అంశాలను చర్చించుకోవడం జరిగింది. రెండు రంగాల ఆర్థిక వ్యవస్థలు ఆదాయ ప్రభావం ఎట్లా ఉంటుంది, చక్రీయ ఆదాయ ప్రభావం ఎలా ఉంటుంది, మూడు రంగాల ఆర్థిక వ్యవస్థలో చక్రీయ ఆదాయ ప్రభావం ఎలా ఉంటుంది, అదేవిధంగా నాలుగు రంగాల ఆర్థిక వ్యవస్థలో చక్రీయ ఆదాయ ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశాలను మనము చర్చించుకోవడం జరిగింది. ఇక్కడ రెండు రంగాల ఆర్థిక వ్యవస్థలో మనం ముఖ్యంగా హౌస్ హోల్డ్ అంటే గృహ రంగము, వ్యాపార రంగం అనేవి రెండు రంగాలు ఉంటాయి. ఈ రెండు రంగాల మధ్య ఆదాయ ప్రవాహం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా గృహ రంగం తనకు ఉన్నటువంటి సేవలను వ్యాపార రంగానికి ఇవ్వడం ద్వారా తనకు కొన్ని చెల్లింపులు లభిస్తాయి. ఆ చెల్లింపులతోటి వ్యాపార రంగం ఉత్పత్తి చేసినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తుంది. ఈ రెండు రకాల ఆర్థిక వ్యవస్థలో ఫైనాన్షియల్ మార్కెట్ ఎంట్రీ అవుతాయి. ఫైనాన్షియల్ మార్కెట్ జోక్యం చేసుకుంటే ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఫైనాన్షియల్ మార్కెట్ జోక్యం వల్ల మనకు రెండు అంశాలు ఉత్పన్నం అవుతాయి. ఒకటి లీకేజెస్, రెండు ఇంజెక్షన్స్. ముఖ్యంగా లీకేజెస్ అంటే ఏంటంటే, గృహ రంగ ఆదాయం నుంచి కొంచెం కొంత భాగాన్ని పొదుపు రూపంలో ఫైనాన్షియల్ మార్కెట్ అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని మనము లీకేజెస్ అంటాము. ఈ అదే పొదుపులను ఇన్వెస్ట్మెంట్ రూపంలో బిజినెస్ సెక్టర్ అంటే వ్యాపార రంగానికి అందించడం జరుగుతుంది. దాన్ని మనము అడిషన్స్ లేదా ఇంజెక్షన్స్ అని అంటాము. ఇక్కడ అడిషన్స్ అన్న ఇంజెక్షన్స్ అన్న ఒకటి, ఇక్కడ అది లీకేజెస్ అంటే మనం సేవింగ్స్ ని గృహ రంగం ఫైనాన్షియల్ మార్కెట్ గ్రహించేటువంటి పొదుపులను మనము లీకేజెస్ గా, అదే ఫైనాన్షియల్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ని వ్యాపార రంగానికి అందిస్తే, అంటే మూలధనాన్ని వ్యాపార రంగానికి అందిస్తే దాన్ని ఇంజెక్షన్ గా అనడం అనేది జరుగుతుంది. ఇంకొకటి ఈ మూడు రంగాల ఆర్థిక వ్యవస్థలో మూడవ రంగంగా మనం గవర్నమెంట్ ను చూసుకున్నాం. ఇక్కడ గవర్నమెంట్ యొక్క పాత్ర ఏంటంటే, గవర్నమెంట్ కూడా వస్తువులను ఉత్పత్తి చేసి గృహ రంగానికి అమ్ముతుంది, అదేవిధంగా వ్యాపార రంగానికి అమ్ముతుంది. ముఖ్యంగా మన ప్రభుత్వం ముఖ్యంగా విద్య, వైద్యం, రవాణా వ్యవస్థ, రోడ్డు వ్యవస్థ, ఈ విధంగా రక్షణ శాఖ సంబంధించినటువంటి ఉత్పత్తులను చేయడం జరుగుతుంది. ఈ విధంగా వ్యక్తులు వాటిని ఉపయోగించుకొని, అంటే హౌస్ హోల్డ్స్ అంటే గృహ రంగం ఉపయోగించుకుంటుంది, అదే విధంగా వ్యాపార రంగం ఉపయోగించుకుని చెల్లింపులు చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా గవర్నమెంట్ ఇక్కడ మనం ముఖ్యంగా ప్రభుత్వ రంగం ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ప్రభుత్వ రంగము వివిధ రకాలైనటువంటి ట్యాక్సెస్ ని గృహ రంగం నుంచి, అదే విధంగా వ్యాపార రంగం నుంచి తీసుకొని గృహ రంగానికి వివిధ రకమైనటువంటి వెల్ఫేర్ కార్యక్రమాలను, అదే విధంగా ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ను, బదిలీ చెల్లింపులను చేయడం అనేది జరుగుతుంది. అదే విధంగా నాలుగు రంగాల నమూనాలో ఆదాయ వృత్తాకార ప్రవాహం ఎలా ఉంటుంది, అదే నాలుగు రంగాల్లో చక్రీయ ఆదాయ ప్రవాహం ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ మనము నాలుగవ రంగంగా విదేశీ రంగము లేదా బాహ్య రంగము అంటాము. దీన్ని ఎక్స్టర్నల్ సెక్టర్ అని కూడా అంటారు. సో ఈ ఎక్స్టర్నల్ సెక్టర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ ఎక్స్టర్నల్ సెక్టర్ అంటే బాహ్య రంగము లేదా విదేశీ రంగము ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార రంగాన్ని
గృహరంగాన్ని రెండింటిని సేవలు ఉపయోగించుకోవడం జరుగుతుంది. వాటికి బదులుగా పేమెంట్స్ చేయడం అంటే ఫారెన్ అంటే విదేశీ చెల్లింపులు చేయడం అనేది జరుగుతుంది. ఈ విదేశీ చెల్లింపుల్లో భాగంగానే మనకు ఈ బాహ్యరంగం కొన్ని వస్తువులను ఉత్పత్తి చేసి ఈ గృహ రంగానికి తర్వాత వ్యాపార రంగానికి కూడా అందించడం జరుగుతుంది. దాని ద్వారా కూడా ఈ విదేశీ రంగము కొన్ని చెల్లింపులను గడించడం జరుగుతుంది. ఈ విధంగా చక్రీయ ఆదాయం అనేది ఒక వృత్తాకార ప్రవాహం లాగా, ఒక క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఒక సెక్టర్ నుంచి ఒక సెక్టర్ కి ఒక గొలుసు మాదిరిగా తిరుగుతూనే ఉంటుంది. ఈ విధంగా మనము రెండో సెక్టర్, మూడో సెక్టర్, నాలుగో సెక్టర్ సంబంధించినటువంటి అంశాలను చర్చించుకున్నాం. అదే విధంగా జాతీయ ఆదాయ భావనలో ముఖ్యంగా మనం 8 రకాలైనటువంటి భావనలను మనం ఇక్కడ చూసుకోవడం జరిగింది. ఒకటి మార్కెట్ ధరల వద్ద దేశీయ ఉత్పత్తి, మార్కెట్ ధరల వద్ద జాతీయ ఉత్పత్తి, మార్కెట్ ధరల వద్ద నికర దేశీయ ఉత్పత్తి, మార్కెట్ ధరల వద్ద నికర జాతీయ ఉత్పత్తి అనే అంశాలను, వీటితో పాటు ఉత్పత్తి కారకాల దృష్ట్యా దేశోత్పత్తి, స్థూల దేశోత్పత్తి, ఉత్పత్తి కారకాల ధరల దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి, అదేవిధంగా ప్రాథమిక ధరల వద్ద స్థూల దేశోత్పత్తి ఎలా ఉంది అనే అంశాలను మనము చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా మనము మార్కెట్ ధరల అనగానే మనకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే దేశోత్పత్తికి జాతీయోత్పత్తికి మధ్య తేడా మనం గుర్తుంచుకోవాలా. దేశోత్పత్తి అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో అంటే ఒక దేశ భూభాగంలో లేదా ఒక దేశం యొక్క సరిహద్దుల లోపల ఉత్పత్తి అయ్యేటువంటి తుది వస్తువులను మరియు సేవలను మనం పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. అదే మార్కెట్ ధరల వద్ద అంటే మనం ఏంటంటే మార్కెట్ ధరలలో మనము ఇక్కడ పరోక్ష పన్నులను జాతీయ ఉత్పత్తిలో భాగంగా తీసుకోవడం అనేది, జాతీయ ఉత్పత్తిలో ఇంక్లూడ్ అయ్యి అంటే భాగంగా గణించడం అనేది జరుగుతుంది. అంటే మార్కెట్ ధరల్లో దేశ ఉత్పత్తి అంటే మార్కెట్ ధరల్లో అంటే ఇక్కడ మనకు పరోక్ష పన్నులు లేదా నికర పరోక్ష పన్నులు దేశోత్పత్తిలో భాగంగా గణించడం అనేది జరుగుతుంది. ఇక్కడ దేశోత్పత్తిలో మనం ముఖ్యంగా రెండు అంశాలను గుర్తు పెట్టుకోవాలా. దేశోత్పత్తి అంటే మనకు భూభాగ సరిహద్దు అంటే భారతదేశం భూభాగంలో ఒక సంవత్సర కాలంలో, అదే విధంగా విత్తింత బౌండరీస్ అంటే మన దేశంలో పనిచేస్తున్నటువంటి పౌరులతో పాటు మన దేశంలో పనిచేస్తున్నటువంటి విదేశీ పౌరులని కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. మన విదేశంలో పనిచేస్తున్నటువంటి స్వదేశీయులను ఇక్కడ వాళ్ళ ద్వారా లభించే ఉత్పత్తిని కానీ ఆదాయాన్ని ఇక్కడ పరిగణనలోకి తీసుకోవడం జరగదు. దీన్ని అదే విధంగా జాతీయోత్పత్తి అంటే ఏంటంటే విదేశాల్లో పనిచేసే దేశీయులని కూడా అంటే స్వదేశీయుల ఉత్పత్తిని కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మార్కెట్ ధరల్లో అంటే ఏంటంటే మార్కెట్ ధరల్లో పరోక్ష పన్నులు ఇంక్లూడ్ అయి ఉంటాయనే అంశాన్ని మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. అదే విధంగా నికర మరియు స్థూలకు మధ్య ఉన్నటువంటి తేడా ఏంటంటే నికర అంటే మనం ఒక ఉత్పత్తి ప్రక్రియ కొనసాగించేటప్పుడు ఉత్పత్తిలో భాగంగా యంత్ర పరికరాలను ఉపయోగించడం జరుగుతుంది. ఆ యంత్ర పరికరాలు ఉత్పత్తి ప్రాసెస్ లో అంటే ఉత్పత్తి ప్రక్రియలో మూలధన తరుగుదలకు లోనవుతాయి. అంటే మిషన్స్ కొంచెం అరుగుదలకు కానీ రిపేర్లకు కానీ లోనవుతాయి. దానికి కూడా కొంచెం ఉత్పత్తిదారుడు కొంత డబ్బును వెచ్చించాల్సి ఉంటుంది. ఆ వెచ్చించిన డబ్బును మనము తరుగుదల అంటాము, డిప్రిషియేషన్ తరుగుదల అంటాము. ఈ విధంగా మనం నికర నుంచి అంటే స్థూల నుంచి నికర రావాలంటే మనము గ్రాస్ నుంచి తరుగుదలను డిప్రిషియేషన్ తీసేస్తే మనకు నెట్ వస్తుంది, అదే విధంగా అదే నికర వస్తుంది. ఇక్కడ మార్కెట్ ధరలో నికర జాతీయ ఉత్పత్తి అంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైజెస్ ఈక్వల్ టు గ్రాస్ నెట్ ప్రోడక్ట్ మైనస్ తరుగుదల తీసేస్తే మనకు ఇక్కడ నికర జాతీయ ఉత్పత్తి వస్తుంది. అదే విధంగా నికర దేశోత్పత్తి కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టుంటే మనము స్థూల దేశోత్పత్తి నుంచి తరుగుదల తీసేస్తే మనకు నికర దేశోత్పత్తి మనకు లభ్యమవుతుంది. ఇంకొక భావన ఏంటంటే ఈ నాలుగు భావనలు మార్కెట్ ధరలకు సంబంధించింది. అదేవిధంగా ఉత్పత్తి కారకాల ధరల వద్ద స్థూల దేశోత్పత్తి అంటే ఉత్పత్తి కారకాలు అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ముఖ్యంగా మనకు నాలుగు రకాలైన ఉత్పత్తి కారకాలు ఉంటాయి, భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపకుడు. వాళ్ళకి చెల్లించే చెల్లింపుల్లో మనము దేశోత్పత్తిని గణించినట్లయితే దాన్ని ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల దేశోత్పత్తి అంటారు. ఇక్కడ కూడా మనము ఒక సంవత్సర కాలంలో దేశంలో ఉత్పత్తి అయినటువంటి అంటే దేశ భూభాగంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువుల యొక్క విలువను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు మార్కెట్ ధరల్లో ఉత్పత్తి కారకాల ధరల్లో మన తేడా ఏంటంటే మనం ఉత్పత్తి కారకాల ధరల్లో ఒక స్థూల దేశోత్పత్తిని గణించేటప్పుడు లేదా అంచనా వేసేటప్పుడు మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ని తీసివేయడం జరుగుతుంటే పరోక్ష పన్నులను భాగంగా గణించము. అంటే ఉత్పత్తి కారకాల దృష్ట్యా మనము అంటే ఉత్పత్తి కారకాలను చెల్లించే పేమెంట్లలో ట్యాక్సెస్ ఉండవు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండవు కాబట్టి వాటిని నికర పన్నులు ఉండవు కాబట్టి వాటిని తీసివేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనము నెట్
నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, నికర పరోక్ష పన్నులు ఎట్లా ఉత్పన్నమవుతాయి మనకు, పరోక్ష పన్నుల నుంచి మనకు లభించేటువంటి రాయితీలను లేదా సబ్సిడీలను తీసేస్తే మనకు నికర పరోక్ష పన్నులు వస్తాయి. వాటిల్లో ఈ విధంగా మనము గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈక్వల్ టు ది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైజెస్ మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ను మనము గణించినట్లయితే మనకు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైజెస్ ఉత్పత్తి కారకాల దృష్ట్యా తుల దేశోత్పత్తి అనేది ఉత్పన్నం అవుతుంది. ఉత్పత్తి కారకాల ధరల వద్ద నికర అంటే మనము ఇక్కడ మనం ముఖ్యంగా మనం ఈ నికర ఉత్పత్తిని తెలుసుకునేటప్పుడు మనము ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇంతకు ముందు చెప్పినట్లే ఉద్యోగులకు చెల్లించే పరిహారం, ఉద్యోగులు అంటే ఇక్కడ ఎవరు, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి కారకాలు, భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపకులకు వాళ్ళకు చెల్లించే పరిహారం ప్లస్ నిర్వహణ మిగులు. అంటే ఒక సంస్థ తన ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తి చేయడం ద్వారా గడించిన లాభాల్లో కొంచెం మిగులు అలాగే ఉంచుతుంది, ఆ నిర్వహణ కోసం పెట్టే మిగులును కూడా మనము గణించవలసిన లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా మిశ్రమ ఆదాయం, మిశ్రమ ఆదాయం అంటే ఏంటి ఇక్కడ, మిశ్రమ ఆదాయం అంటే ఒక స్వయం ఉపాధి చేసేటువంటి శ్రామికుల ద్వారా లభించే ఆదాయం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ తన ఇంట్లోనే తన ఇంటి వద్దే ఒక హాస్పిటల్ని ఒక క్లినిక్ ఓపెన్ చేసి తన సేవలను వినియోగించి ఆదాయాన్ని గడించినట్లయితే దాన్ని మనము మిశ్రమ ఆదాయం. అదేవిధంగా ఒక హెయిర్ సెలూన్ అంటే ఒక మంగళతను తన ఇంట్లోనే ఒక షెల్టర్ను ఓపెన్ చేసి తన వృత్తి కార్యక్రమాన్ని అంటే తన వృత్తిని నిర్వహించి వేతనాన్ని సంపాదించినట్లయితే దాన్ని కూడా మనము మిశ్రమ ఆదాయం అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయిడ్ ఇన్కమ్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ని మనము మిశ్రమ ఆదాయంగా ఇక్కడ తీసుకోవచ్చు. అంటే నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ అండ్ ఫ్యాక్టర్ ప్రైజెస్ ఈక్వల్ టు ది అంటే ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర దేశ ఉత్పత్తి ఈక్వల్ టు ది ఉద్యోగులకు చెల్లించే పరిహారం ప్లస్ నిర్వహణ మిగులు ప్లస్ మిశ్రమ ఆదాయం అని ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా ఫ్యాక్టర్ కాస్ట్ ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల దేశోత్పత్తి, మనం ఇక్కడ దేశోత్పత్తి అనగానే మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువుల సేవలు, ఈ దేశంలో ఉత్పత్తి అంటే మనం విత్ ఇన్ ద భూగా అంటే మనము విత్ ఇన్ ద టెరిటరీ అంటే సరిహద్దుల్లో అంటలేము, ఒక దేశంలో పౌరులు ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తి సేవలను తుది ఉత్పత్తి సేవలను లేదా వస్తువులను మనం ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనము విదేశాల్లో ఉండేటువంటి జాతీయులు చేసే ఉత్పత్తిని కూడా భాగంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మనము జిఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్ టు ది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే మార్కెట్ ధరల్లో దేశోత్పత్తి మైనస్ పరోక్ష పన్నులు. ఇంతకుముందే చెప్పినాం మనము ఫ్యాక్టర్ ఉత్పత్తి కారకాల దృష్ట్యా మనం అంచనా వేసేటప్పుడు జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు పరోక్ష పన్నులను తీసివేయడం అనేది జరుగుతుంది, సబ్సిడీలను కలుపుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఫ్యాక్టర్ కాస్ట్ ఫ్యాక్టర్ తర్వాత స్థూల జాతీయ ఉత్పత్తిని జిఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్ టు ది జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీ అని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా అదేవిధంగా ప్రాథమిక ధరల వద్ద స్థూల దేశోత్పత్తి అంటే ముఖ్యంగా మనకి ప్రాథమిక ధరల అంటే మనం ముఖ్యంగా చూడాల్సిన అంశం ఏంటంటే దేశం యొక్క సరిహద్దుల్లో ఉత్పత్తి చేయబడిన అన్ని వస్తువులు మరియు సేవల విలువ. అదేవిధంగా మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే దిగుమతులపై చెల్లించేటువంటి పన్నులు, దిగుమతులపై ఉన్నటువంటి పన్నులు సబ్సిడీలను మైనస్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ప్రాథమిక ధరల వద్ద స్థూల దేశోత్పత్తిని మనము గణించేటప్పుడు దిగుమతులపైన పన్నులు మరియు సబ్సిడీలను తీసివేయడం అనేది జరుగుతుంది. ఈ 8 భావనలతో పాటు మనము అడిషన్ గా ఇంకా 3 భావనలను తెలుసుకున్నాం. అవేంటంటే ప్రైవేట్ ఆదాయము, రెండవది వ్యక్తిగత ఆదాయము, మూడవది పునర్ వినియోగించదగ్గ ఆదాయము లేదా వేరార్ ఆదాయం కూడా అంటారు. ప్రైవేట్ ఆదాయం అంటే ఏంటంటే ముఖ్యంగా మనకు ప్రైవేట్ ఆదాయం అంటే నెట్ నేషనల్ అంటే నికర దేశీయ ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర దేశ ఉత్పత్తి ప్రైవేట్ రంగానికి చేరడం ప్లేస్ నెట్ ఫారిన్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే విదేశాల నుంచి లభించేటువంటి నికర ఆదాయం మరియు ప్రభుత్వం నుంచి లభించేటువంటి నికర బదిలీ చెల్లింపులు ట్రాన్స్ఫర్ పేమెంట్స్. మన ప్రభుత్వం నుంచి ఏం ట్రాన్స్ఫర్ పేమెంట్స్ వస్తాయి, పేమెంట్స్, స్కాలర్షిప్స్ ఇవన్నీ కూడా, పెన్షన్స్ ఇవన్నీ కూడా మనము ప్రభుత్వం నుంచి లభించేటువంటి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ లేదా బదిలీ చెల్లింపులు అంటాము, వాటిని కూడా ప్రైవేట్ ఆదాయంలో భాగంగా చూసుకోవచ్చు. ప్లస్ మిగిలిన ప్రపంచం అంటే విదేశాల నుంచి లభించేటువంటి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే మనకు విదేశాల నుంచి ఎలాంటి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ జరుగుతాయి, మనకు విదేశాల నుంచి గిఫ్ట్స్ కావచ్చు, తర్వాత అన్పేయబుల్ అంటే రివర్స్ పే మనం తిరిగి చెల్లించకూడని లోన్స్ కావచ్చు,
మనకు రిలీఫ్ ఫండ్స్ కావచ్చు, ఇట్లాంటివి కూడా మనకు విదేశాల నుంచి లభిస్తాయి. వాటిని కూడా ప్రైవేట్ ఆదాయంలో భాగంగా ప్లస్ జాతీయ రుణంపై వడ్డీని కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ అన్ని అంశాలను కలిపితే మనకు ప్రైవేట్ ఆదాయం లేదా ప్రైవేట్ రంగానికి లభించేటువంటి ఆదాయం అంటారు. సో దీంతో పాటు మనం ముఖ్యంగా ఇంకొక అంశాన్ని ఇక్కడ చర్చించుకుంటాం, అదే వ్యక్తిగత ఆదాయం. సో వ్యక్తిగత ఆదాయం అంటే ఏంటంటే, వ్యక్తిగత ఆదాయానికి ప్రైవేట్ ఆదాయానికి మధ్య తేడా ఏంటంటే, వ్యక్తిగత ఆదాయం అనేది ప్రైవేట్ ఆదాయం అనేది ప్రైవేట్ రంగానికి సంబంధించింది, వ్యక్తిగత ఆదాయం అనేది ఒక వ్యక్తికి సంబంధించింది. ఇక్కడ వ్యక్తిగత ఆదాయాన్ని మనము చర్చించుకునేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇది వ్యక్తిగత ఆదాయము వ్యక్తికి సంబంధించినటువంటి ప్రైవేట్ ఆదాయము, అదే ప్రైవేట్ ఆదాయం అంటే ఏంటంటే మొత్తం ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఆదాయము. సో ఇక్కడ వ్యక్తిగత ఆదాయం ఈక్వాలిటీ ఏమవుతుందంటే, ప్రైవేట్ ఆదాయము మైనస్ కార్పొరేషన్ పన్ను, అంటే ఇక్కడ కార్పొరేషన్ పన్ను తీసేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనము ప్రైవేట్ ఆదాయం నుంచి మనం కార్పొరేషన్ పన్ను తీసేసి అదేవిధంగా పంపిణీ చేయకుండా ఉన్నటువంటి లాభాలు మరి ప్లస్ బదిలీ చెల్లింపులు, సో ఏదైతే కార్పొరేషన్ పన్ను మనం పే చేస్తున్నామో వాటిని మైనస్ బదిలీ చేయకుండా ఉన్నటువంటి లాభాలను, పంపిణీ చేయకుండా ఉన్నటువంటి లాభాలను ప్లస్ బదిలీ చెల్లింపులను మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దాన్ని మనం వ్యక్తిగత ఆదాయం అంటారు. సో ఈ వ్యక్తిగత ఆదాయం అనేది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆదాయం, అదే ప్రైవేట్ ఆదాయం అనేది ఒక ప్రైవేట్ రంగానికి సంబంధించిన ఆదాయం. ఇక్కడ వ్యక్తిగత ఇంకొక అంశం ఏంటంటే, ముఖ్యంగా వ్యక్తిగత పునర్వినియోగపరచదగిన ఆదాయం, దీన్నే వ్యయహార ఆదాయము, డిస్పోజబుల్ ఇన్కమ్ అంటారు. అంటే ఇక్కడ మనకు దీని పేరులోనే మనము గమనించవచ్చు. సో పునర్వినియోగించదగ్గ ఆదాయం అంటే ఏంటి, మనం మన దగ్గర మనం ఖర్చు చేయడానికి రెడీగా ఉన్నటువంటి ఆదాయంగా మనం చెప్పుకోవచ్చు. సో ఒక వ్యక్తి తన దగ్గర ఖర్చు చేయడానికి రెడీగా ఉన్న ఆదాయం అంటే ఏంటి, అతను ట్యాక్సెస్ చెల్లించిన తర్వాత తన పైన విధించబడినటువంటి జరిమానాలు ఫీజులు చెల్లించిన తర్వాత లభించే ఆదాయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా వ్యాయార ఆదాయం ఈక్వల్టీ ఏంటంటే, వ్యక్తిగత ఆదాయము మైనస్ పరోక్ష పన్నులు మైనస్ ప్రభుత్వ పరిపాలనా విభాగం చేసినటువంటి ఫీజులు జరిమానాలు అన్ని తీసేస్తే మిగిలిన ఆదాయం, అంటే రెడీ టు స్పెండ్, డిస్పోజబుల్ ఇన్కమ్, వినియోగం చేయడానికి రెడీ ఉన్నటువంటి ఆదాయాన్ని మనం వ్యక్తిగత వినియోగపరచదగిన ఆదాయం లేదా వ్యాయార ఆదాయం అని అనడం జరుగుతుంది. ఈ విధంగా మనము ఈ మొత్తం 10 అంశాలను చర్చించుకోవడం జరిగింది. అంటే మనకు జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి భావనలో ముఖ్యంగా ఈ 8 అంశాలతో పాటు ఈ 3 అంశాలు, మొత్తం 11 అంశాలతో పాటు ఇక్కడ జాతీయ ఆదాయ అకౌంటింగ్ లో జాతీయ ఆదాయ వృత్తాకార ప్రవాహంలో 2వ సెక్టర్ లో ఏ రకంగా ఉంటుంది, 3వ సెక్టర్ లో ఏ రకంగా ఉంటుంది, అదే 2వ సెక్టర్ లో ఫైనాన్షియల్ మార్కెట్ ఇంటర్వెన్షన్ అవుతాయి, అంటే ఫైనాన్షియల్ మార్కెట్ యొక్క జోక్యం కలుగ చేసుకుంటే లీకేజెస్ మరియు తర్వాత అడిషన్స్ లేదా ఇంజెక్షన్స్ అనేవి ఎట్లా ఏర్పడతాయి, అదేవిధంగా నిజాదాయ ప్రభావం, నికర దేశ ఉత్పత్తి, మార్కెట్ ధరల వద్ద నికర జాతీయ ఉత్పత్తి, అదేవిధంగా ఇవి మార్కెట్ సంబంధించినవి. మార్కెట్ ధరల్లో మనం చూసుకున్నప్పుడు ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, మార్కెట్ ధరల్లో మనము పరోక్ష పన్నులను మనము భాగంగా జాతీయ ఉత్పత్తిలో భాగంగా గణించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఉత్పత్తి కారకాల దృష్టి చూసుకున్నట్లయితే మనం పరోక్ష పన్నులను తీసివేయడం అనేది జరుగుతుంది. అంటే ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఉత్పత్తిని లేదా స్థూల దేశోత్పత్తిని మనం గణించేటప్పుడు పరోక్ష పన్నులను తీసివేసి ఓన్లీ సబ్సిడీలను మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనము 4 రకాలైనటువంటి ఉత్పత్తి కారకాల దృష్ట్యా దేశోత్పత్తిని జాతీయ ఉత్పత్తిని గణించడం జరిగింది. అవి ఏంటంటే, ఉత్పత్తి కారకాల ధరల వద్ద స్థూల దేశోత్పత్తి, ఉత్పత్తి కారకాల ధరల వద్ద స్థూల జాతీయ ఉత్పత్తి, ఉత్పత్తి కారకాల ధరల వద్ద స్థూల నికర దేశోత్పత్తి, అదేవిధంగా ఉత్పత్తి కారకాల ధరల వద్ద నికర దేశోత్పత్తి, ప్రాథమిక ధరల వద్ద స్థూల దేశోత్పత్తి. ప్రాథమిక ధరల వద్ద స్థూల దేశోత్పత్తి గురించి చర్చించుకోవడం అనేది జరిగింది. సో దీంతో పాటు మనము ప్రైవేట్ ఆదాయం అంటే ఏంటి, వ్యక్తిగత ఆదాయం అంటే ఏంటి, వ్యాయార ఆదాయం అంటే ఏంటి అనే అంశాన్ని కూడా చర్చించుకోవడం జరిగింది. నమస్కారం.